ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియాగా చెప్పొచ్చు, ఎందుకంటే రాష్ట్రపతికి సంబంధించిన ప్రతిమని కాబట్టి ఆమె ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియాగా కూడా పిలుస్తారు. కొద్దిసేపటి క్రితం అనారోగ్యంతో ఆర్మీకి సంబంధించిన హాస్పిటల్లో మరణించినట్టు రాష్ట్రపతి భవన్ సంబంధించిన వర్గాలు ధృవీకరించాయి. 1945 జెసోర్ ప్రస్తుతం ఇది బంగ్లాదేశ్ లో ఉంది. ఈ జెసోర్ అనే ప్రాంతంలో 1940 సెప్టెంబర్ 17 తారీఖున ప్రణబ్ ముఖర్జీ సతీమణి సువరా ముఖర్జీ జన్మించారు. ఆమె 1957 జూలై 13 తారీఖున ప్రణబ్ ముఖర్జీని వివాహం చేసుకోవడం కూడా జరిగింది. సువరా ముఖర్జీ ఇండియా నేషనల్ సంబంధించిన ఒక పోయెట్, అదేవిధంగా గురు రవీంద్రనాథ్ ఠాగూర్ సంబంధించిన వీరాభిమాని, ఎందుకంటే బెంగాల్ కు సంబంధించిన ఆమె కాబట్టి రవీంద్రనాథ్ ఠాగూర్ సంబంధించిన గీతాలతో కానీ ఆయన రచనలతో కానీ ఈమెకు చాలా అవినాభావ సంబంధం ఉండేది. అదేవిధంగా సంగీతంలోనూ, అదేవిధంగా ఇతర కవిత సంస్కృతిలోనూ కూడా డాన్స్ అండ్ డ్రామాలో కూడా చాలా సంవత్సరాల నుంచి ఈమెకు మంచి అనుభవం అనేది కూడా ఉంది. దాంతో పాటుగా యూరప్, ఏషియా, ఆఫ్రికా ప్రాంతాల్లో కూడా సువ్రా ముఖర్జీ తన ప్రదర్శనలతో ఆకట్టుకోవడం కూడా జరిగింది. గీతాంజలి ట్రూప్ అనే ట్రస్ట్ ను కూడా ఆమె స్థాపించడం కూడా జరిగింది. దీని ద్వారా రవీంద్రనాథ్ ఠాగూర్ కు సంబంధించిన ఆలోచనలు, ఆయనకు సంబంధించిన ఫిలాసఫీని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు కూడా ఈమె చాలా వరకు కూడా కృషి చేయడం కూడా జరిగింది. అదేవిధంగా రవీంద్రనాథ్ ఠాగూర్ కు సంబంధించిన ఫిలాసఫీని ప్రచారం చేసేందుకు కొంతమంది వాలంటీర్లను ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా కూడా ఈమె చాలా వరకు కూడా కృషి చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా సువ్రా ముఖర్జీ ఒక మంచి పెయింటర్ గా కూడా పేరు తెచ్చుకున్నారు. ఆమెకు సంబంధించిన చాలా వరకు కూడా పెయింటింగ్స్ వివిధ ఎగ్జిబిషన్స్ లో ప్రదర్శించడం కూడా జరిగింది. దాంతో పాటుగా ప్రణబ్ ముఖర్జీ వివాహం చేసుకున్న తర్వాత ఆయనకు సంబంధించిన రాజకీయ జీవితంలో కానీ ఆయన రాజకీయంగా ఎదగడానికి కానీ చాలా వరకు కూడా కృషి చేశారని చెప్పేసి కూడా చెప్పొచ్చు. దాంతో పాటుగా చాలా వరకు కూడా చైనా, అదేవిధంగా ఇండియాకి సంబంధించిన డైలాగ్స్ లో ఇందిరాగాంధీకి సంబంధించి చాలా వరకు కూడా సహకారం అనేది కూడా అందించడం కూడా జరిగింది. ప్రణబ్ ముఖర్జీ సువ్రా ముఖర్జీలకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అందులో అభిజిత్ ముఖర్జీ ఈయన పశ్చిమ బెంగాల్ నుంచి ఎంపీగా కూడా సేవలు అందిస్తున్నారు. ఇంద్రజిత్ ముఖర్జీ, దాంతో పాటుగా సర్విష్ఠ ముఖర్జీ ఈమె ప్రస్తుతం కాంగ్రెస్ కు సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా ఉన్నారు. అయితే గత కొంతకాలంగా ఆమె అనారోగ్యం గురి కావడంతో ఆర్మీకి సంబంధించిన హాస్పిటల్, ఢిల్లీకి సంబంధించిన ఆర్మీ హాస్పిటల్లో చికిత్స అందించడం కూడా జరుగుతుంది. గత 2-3 రోజుల నుంచి పరిస్థితి అనేది కూడా చాలా క్రిటికల్ గా ఉండడంతో వైద్యుల యొక్క నిరంతర పర్యవేక్షణలో కూడా చికిత్స అందించారు. కానీ వయోభారము, అదేవిధంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తడంతో ఈ రోజు ఉదయం 10:51 మృతి చెందినట్లు రాష్ట్రపతి వర్గాలు ధృవీకరించాయి. రైట్, థ్యాంక్ యూ సిరీష్.